గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, ఈ లేక్ని ఆక్రమించుకుని సైబర్ టవర్స్ దగ్గరలో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చి తీరుతాము, అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు అని. అంటే ఆయన టీడీపీ వస్తే అధికారంలోకి అని ఆయన ఉద్దేశం అప్పట్లో. అయితే గతంలో కేసీఆర్ కూడా విభజనకి ముందు కేసీఆర్ కూడా మేము అధికారంలోకి రాగానే చేసే ఫస్ట్ పని ఏమన్నా ఉందంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ని క్లోజ్ చేయడమే, కూల్చిపడేయడమే, అందులో డౌటే లేదు అని చాలా కరాఖండిగా చాలా గొప్పగా చెప్పారు. మరి 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లోనే నాగార్జున కన్వెన్షన్ సెంటర్ని బాగా ఎక్స్టెండ్ చేసి భారీ ఫంక్షనల్గా మార్చారంటే కేసీఆర్ చొరవ లేకుండా చేయగలుగుతారు? ఇప్పుడు ఇప్పుడు రేవంత్ చొరవ ఉంటే చేసేవాళ్ళు చేస్తారు, అప్పుడు కేసీఆర్ చొరవ ఉంటే చేసేవాళ్ళు చేస్తారు, ఇప్పుడు అప్పుడు కేసీఆర్కి నచ్చిన వాళ్ళు కూలుస్తారు, ఇప్పుడు రేవంత్ నచ్చిన వాళ్ళు కూలుస్తారు, అదే కదా లాజిక్. సో మరి 2014లో రాష్ట్ర విభజన జరిగి కేసీఆర్ ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యారు అంటే తెలంగాణ రాష్ట్రానికి, 2015లో నాగార్జున ఇది కంప్లీట్ చేసి ఓపెన్ చేశారంటే దాని అర్థం చాలా క్లియర్ కట్గా కేసీఆర్ యొక్క చొరవ, కేసీఆర్ యొక్క సపోర్ట్ ఉంది అనే కదా. సరే అయితే ఇప్పుడు ఈ కన్వెన్షన్ సెంటర్కి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి నాగార్జునతో పాటు కొంతమంది పార్ట్నర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కలిసి కట్టారు, బాగానే ఉంది. ఇది బాగా డబ్బున్న వాళ్ళు బాగా బలిసిన వాళ్ళు చేసుకునేటువంటి ఫంక్షన్ హాల్ అనమాట. బాగా డబ్బున్న వాళ్ళు పెళ్లిళ్ళు పేరంటాలు కార్యక్రమాలన్నీ చేసుకుంటారు. సో దీన్ని లేక్ని కబ్జా చేసేసారనే ఆరోపణలతో మొత్తం కూల్చేశారు, మొత్తం నేలమట్టం అయిపోయింది ఇప్పుడు. సో ఈ దీన్ని కోర్టు కొద్దిసేపటి క్రితం హైకోర్టు ఒక పక్క డిమాలిషన్ అయిపోయిన తర్వాత స్టే కూడా ఇచ్చింది. గతంలో స్టే ఉన్నా సరే హైదరాబాద్లు కూల్చేశారు, మళ్ళీ దాని మీద స్టే ఇచ్చింది. మరి కోర్టు ఏమన్నా ప్రభుత్వం మీద సీరియస్ అవుతుందా, అధికారుల మీద సీరియస్ అవుతుందా, ఇది మనకు తెలియదు. సరే దీన్ని ఓవరాల్గా మనం బేస్ చేసుకుని ఒకసారి చూస్తే నాగార్జున దీంతో నష్టం ఏముంటుంది? నష్టం ఏముంటుంది అంటే ఒకవేళ కోర్టులో గనక ప్రభుత్వం మీద గనక కేసు గెలవగలిగితే, అంటే రెండు వెర్షన్స్ కదా, ఒకటి ఎన్క్రోచ్మెంట్ కబ్జా చేసి లేక్ని కబ్జా చేసి అందులో 3.5 ఎకరాలు కట్టారు, మిగతా 6.5 ఎకరాలు వాళ్ళ సొంతమే అనేది ఈ ప్రభుత్వం యొక్క వాదన. వీళ్ళ వాదన ఏంటంటే 10 ఎకరాలు కూడా మాదే, లేక్లో మేము ఒక ఇంచు కూడా ఒక్క అంగుళం కూడా తీసుకోలేదు అనేది నాగార్జున వాళ్ళ లాయర్ల యొక్క వాదన. సో ప్రభుత్వం గెలిచింది అనుకోండి, మొత్తం భారీగా నష్టపోతారు నాగార్జున. లేదు అనుకుంటే, అంటే ఆయన కాన్ఫిడెన్స్ బేస్ చేసుకుని నష్టం రాదు అనుకుంటే, ఆయనే కనుక గెలిస్తే కోర్టులో ప్రభుత్వం మీద ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ప్రభుత్వమే ఆ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది ఏది కేసు గెలిస్తే. దానికంటే ముందు స్టే ఇచ్చాము కాబట్టి, ఇచ్చినా కూడా కూల్చారు కాబట్టి దీన్ని కనుక కన్సిడర్ చేస్తే కోర్టు, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. అధికారులను ఫస్ట్ అంటే న్యాయంగా చేయాలంటే అధికారులను జైల్లో పెట్టాలి, అధికారులకు చాలా సివియర్ పనిష్మెంట్స్ ఇస్తాయి కోర్టులు ఎప్పుడైనా కోర్టు ధిక్కరణ చేస్తే. ప్రభుత్వం కంటే కూడా అధికారులకు బాధ్యత ఉంటుంది, దాని తర్వాత మినిస్ట్రీకి బాధ్యత, రోడ్స్ అండ్ బిల్డింగ్ మినిస్ట్రీ వస్తుంది, ఇది వాళ్ళకి బాధ్యత ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో కోర్టు కనుక స్టేని ధిక్కరించడమే కాకుండా ప్రభుత్వం తప్పు చేసిందంటే మీరు నష్టపరిహారం కట్టండి పర్టికులర్ పర్సన్కి, మేము ఆల్రెడీ ఇచ్చిన దాన్ని మీరు అతిక్రమించారు, మేము చెప్పే వరకు చేయొద్దన్న దాన్ని మీరు చేశారు, మీరు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు, ఇవన్నీ కనుక ప్రూవ్ అయితే ఖచ్చితంగా ప్రభుత్వం నాగార్జునకు నష్టపరిహారం ఇచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే వస్తుంది. కానీ కోర్టు జడ్జి అలాంటి వారు ఆయన సీరియస్ అవుతారా, స్టే ఇచ్చినా కూడా చేశారని వేగంగా ప్రభుత్వం మీదే సీరియస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది ప్రశ్న. సో ఓవరాల్గా ఇది గనక పక్కన పెట్టేస్తే, ఈ ఎన్క్రోచ్మెంట్ని పక్కన పెట్టేసి సపరేట్గా మళ్ళీ ఈ 6.5 ఎకరాలు అయితే వీళ్ళవని ప్రభుత్వమే ఒప్పుకున్నట్లయింది. సో ఈ 6.5 ఎకరాల్లో ఒక భారీ ఫంక్షన్ హాల్ని జస్ట్ ఎక్స్టెండ్ చేయడమే, మరి 3.5 ఎకరాల వరకు కొట్టేశారు కాబట్టి మిగతాదంతా ఉంటుంది, ఆ మిగతా అంతాల్లో ఎక్స్టెండ్ చేసుకుని కంప్లీట్గా ముందుకెళ్ళిపోవచ్చు, ఒక రూపాయి కూడా నష్టం ఉండే పరిస్థితి లేదు. కాకపోతే పార్కింగ్ ఏరియా అది మార్చుకోవాల్సి ఉంటుంది, పార్కింగ్ ఏరియా వేరే వైపు పెట్టుకోవడం, ఆల్రెడీ చెట్లు అవి చాలా ఉంటాయి, అవన్నీ తీసేసి అక్కడ పార్కింగ్ ఏరియా కనుక పెట్టుకుంటే ఇక్కడ కంప్లీట్గా ఎటువంటి నష్టం లేకుండా ముందుకెళ్ళిపోవచ్చు. సో ఎన్ కన్వెన్షన్ సెంటర్ క్లోజ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే ఆ 3.5 ఎకరాలని వదిలేసుకుని మిగతా ఏరియాలో అంతా కన్వెన్షన్ సెంటర్ని కంప్లీట్గా ముందుకు తీసుకెళ్ళాలి, పార్కింగ్ ఏరియా కోసం ఆ చెట్లు అది తీసేసి అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. తప్ప నాకు తెలిసినంత వరకు నాగార్జునకి ఏ రకమైనటువంటి నష్టం ఉండదు. ఎప్పటి వరకు కోర్టులో ఎన్క్రోచ్మెంట్ అని ప్రూవ్ అవనంత వరకు, అంటే ఎంత ఎక్కువ కాలం లాగుతారు కదా కేసు, ఎన్నో 10 సంవత్సరాలు అయింది ఇప్పటికి, ఇంకో 10 సంవత్సరాలు లాగుతారు,
కట్టే 10 సంవత్సరాలు అయింది, కట్టక ముందు కూడా 5 సంవత్సరాల నుంచి కేసు ఉంది, అంటే 15 సంవత్సరాలు లాగారు, ఇంకో 15 సంవత్సరాలు లాగుతారు, నష్టం ఏముంది? ఈలోపు పక్క నుంచి మిగతా ఏరియా ఉంది 6.5 ఎకరాల్లో, వీళ్ళు బండి నడుపుకుంటారు, సో రూపాయి రూపాయి నష్టం ఉండదు. కానీ కోర్టులో గనక ఇది ఎన్క్రోచ్మెంట్ అని ప్రూవ్ అయితే మాత్రం చాలా సీరియస్ లాస్ ఉంది. లేక్స్ ని ఎన్క్రోచ్మెంట్ చేసే వాళ్ళని కేవలం పడగొట్టడమే కాకుండా లా పరంగా కూడా ముందుకు వెళితే మాత్రం చాలా దెబ్బ తగిలేటువంటి పరిస్థితి ఉంటుంది నాగార్జునకి. భారీ ఎత్తున పనిష్మెంట్స్ ఉంటాయి, ఫైన్స్ కూడా కట్టాల్సి ఉంటుంది. కానీ ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ సార్ మనకు తెలుసు కాబట్టి ఇంకో 15 ఏళ్ళు దీన్ని లాక్కెళ్తే మాత్రం ఒక్క రూపాయి కూడా నష్టం ఉండదు, 6.5 ఎకరాల్లో కథ నడుపుకోవచ్చు. ఎన్క్రోచ్మెంట్ ఏదైతే ఇన్నాళ్ళు చేశారో అక్కడే బోల్డ్ ఫంక్షన్ చేశారు. అసలు 3.5 ఎకరాలు ఏదైతే ఈరోజు పడగొట్టారో ఆ 3.5 ఎకరాల్లోనే అసలైనటువంటి పెళ్లి మండపం హాల్స్ ఇవన్నీ ఉన్నాయి, అవి ఇక్కడ తీసేసి అక్కడ కట్టుకుంటాడు అని అంతే. ఆల్రెడీ ఎన్క్రోచ్మెంట్ చేసిన దానికి బోల్ అని డబ్బు వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు మామూలు కళ్యాణ మండపాలు అవే 1 లక్ష 2 లక్షలు అన్నారు. ఇంత పెద్ద కళ్యాణ మండపం నేను చెప్పా బాగా బలిసిన వాళ్ళు వచ్చేది ఈజీగా 1 కోటి 2 కోట్లు ఉంటుంది. సో ఎన్ని పెళ్లిళ్ళు చేస్తుంటే ఇక్కడ ఎన్క్రోచ్మెంట్ ఏరియాలో చేసిన పెళ్లిళ్ళకి డబ్బులు వచ్చేసి ఉంటాయి కదా, ఆ డబ్బులతో శుభ్రంగా అక్కడ ఇంకా సెపరేట్ గా ఎక్స్టెండెడ్ గా భారీగా కట్టుకోవచ్చు. సో నష్టం అయితే ఏమాత్రం మనకు కనిపించట్లా, బట్ కోర్టులో కనుక ప్రూవ్ అయితే చాలా పెద్ద, అంటే లా పరంగా వెళితే ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఏమైంది అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో జరగగానే లాబింగ్లు మొదలైపోతాయి వెనకాల, మనకి బయటకు వచ్చే న్యూస్ ఏ ఉండదు, తెర వెనక లాబింగ్ జరిగిపోతుంటాయి. నాగార్జున తాలూకా కాంగ్రెస్ లో ఎవరు ఉండడం, వాళ్ళతో రేవంత్ మాట్లాడించడం, వాళ్ళతో ఇట్లా సెటిల్మెంట్లు. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైన వరస్ట్ ప్రభుత్వాలే కదా మనది, ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఏ ప్రభుత్వం తీసుకున్న, ఏ రాష్ట్రం కేంద్రంలో మోడీ రాహుల్ గాంధీ తీసుకున్న వరస్ట్ దరిద్ర గొట్టు ప్రభుత్వాలు వెనక తెర వెనక లాబింగ్లు చేసుకోవడానికి బతుకుతారు. సో ఎక్కడ ఒక్కడ లాబింగ్ జరిగింది అనుకోండి అక్కడతో ఆ కేసుని క్లోజ్ చేస్తారు. సో ఇన్నాళ్ళు బోల్డ్ అంత సంపాదించడం వల్ల ఎన్క్రోచ్మెంట్ నిజంగా జరిగింది అనుకుంటే ఆ ఏరియాలో సంపాదించడం వల్ల ఒక్క రూపాయి కూడా నష్టం లేదు నాగార్జునకి ఈరోజు జరిగింది. దానివల్ల కేవలం ఏంటంటే ఒక పరపతన్ అండి, లేకపోతే నాగార్జున ఇట్లా చేశాడంటారా అనేటువంటి నిజంగా పరువు అనే కాన్సెప్ట్ పట్టించుకున్న వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ దెబ్బ తప్ప ఫినాన్షియల్ గా ఒక రూపాయి నష్టం లేకపోగా అది ఎన్క్రోచ్మెంట్ అయితే మాత్రం భారీ లాభం పొందినట్టే లెక్క. ఎందుకంటే ఆ ఏరియాలోనే పెద్ద మండపం ఇవన్నీ కూడా అదే ఏరియాలో సెటప్ అయి ఉన్నాయి కాబట్టి ఎన్క్రోచ్మెంట్ ఏరియాని ప్రభుత్వ భూమిని తీసుకొని శుభ్రంగా డబ్బులు సంపాదించుకున్నాడు నాగార్జున చరిత్రలో మిగిలిపోతాడు.